ప్రమాదంలో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ హకీం హిల్స్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని దుండగులు కారుతో ఢీకొట్టి చంపేందుకు యత్నించారు. యువతిని ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రక్తపు మడలతో పడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తలకి బలమైన గాయమైందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి పేరు సుమియా బేగం అని, టైలరింగ్ శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదమా, హత్య యత్నమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా కారులో ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నం